యేసు క్రీస్తు వారి యొక్క నామములో మీ అందరినీ కూడా కలవటము చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ యొక్క చక్కని సమయమందు మరి ఎన్నో మంచి విషయాలు ప్రతి వారము కూడా మనం నేర్చుకుంటున్నాము. దేవుడు ఈరోజు మరొక మంచి ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందిన మా తండ్రి, ఈ యొక్క చక్కని సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ మీ వాక్యాన్ని మేము ధ్యానము చేసుకుంటున్నప్పుడు మీ దీవులను మాపై కుమ్మరించి నడిపిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అనంత జ్ఞాని. తన యొక్క జ్ఞానముతో మానవులకు ఏమి కావాలి, వారి యొక్క భవిష్యత్తు ఏ రీతిగా ఉండాలి అని విషయాలు ఈ యొక్క పవిత్రమైన గ్రంథములో ఎప్పుడో లిఖించి పెట్టినట్లు వాక్యంలో మనం చూడగలుగుతాము. అలాగే యేసుక్రీస్తు వారికి సాతానికి కూడా యుద్ధము జరుగుతున్నది. ఈ యొక్క మహాసంఘర్షణలో పాపానికి మంచికి ఎప్పుడైతే ఈ యొక్క పోరాటము జరుగుతున్నదో దేవుడు తన యొక్క జ్ఞానముతో మానవులను రక్షించటానికి తన యొక్క ప్రయత్నముగా ప్రవచన వాక్యాలు దానియేలు ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ యొక్క దానియేలు ప్రకటనలో మనం చూసినప్పుడు ఒక మంచి విషయాన్ని మనము చదువుతాము కానీ అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు దానియేలు ప్రకటన గ్రంథములోంచి ఉన్న విషయాలలో ప్రతి వారము కూడా మనం ధ్యానం చేస్తున్నాము. కానీ ఈరోజు ప్రకటన 13:11-12 వచనాలలో ఉన్న ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. మరియు భూమిలో నుండి మరొక క్రూరముగము పైకొచ్చుట చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమునకు అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి క్రూరమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఈ యొక్క వాక్యంలో మనము చూస్తున్నప్పుడు మరి ఒక క్రూరముగము బయటకు వచ్చి ఆ క్రూరముగము సాతాని యొక్క చేష్టలు చేస్తూ గాయపడి తిరిగి స్వస్థత పొందిన మరొక క్రూరముగానికి సాయపడుతున్నట్లు ఈ వాక్యము మనకి చెప్తున్నది. ఏమిటి ఈ యొక్క క్రూరముగము? మరి గాయపడి స్వస్థత పొందింది మరొక క్రూరముగము అని చూసినప్పుడు ఆ క్రూరముగము ప్రకటన 13:1-10 ఉన్న ఒక చిన్న కొమ్ము లేక పేపల్ రోమ్గా మనం ఇటీవల ధ్యానం చేసుకోవటం జరిగింది. అదే రీతిగా దానియేలు 7:24-25 వచనాలలో కూడా చూసుకున్నప్పుడు ఆ చిన్న కొమ్ము ఏ రీతిగా 1260 మానవులను హింసించి దేవుని యొక్క స్థానానికి సాతాను ఎక్కి వెళ్ళ రీతిగా అది కూడా ప్రయత్నము చేసింది. అది పేపల్ రోమ్ అని మనం చదువుకోవటం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పేపల్ రోమ్కు సహాయపడుతున్న మరొక క్రూరముగము ఎవరు? ఎప్పుడైనా ఆలోచించామంటారా? ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దీనికి గొర్రెపిల్ల వంటి రెండు చిన్న కొమ్ములు కలవు అన్నట్లు మనం చూస్తున్నాము. బైబిల్లో కొమ్ములు ఎక్కడున్నా గాని వాటి యొక్క కిరీటాలను బట్టి రాజ్యాలకి గుర్తుగా మరి రాజులకు గుర్తుగా మనం చూస్తున్నాము. కానీ ఈ క్రూరముగానికి మనం చూసినప్పుడు రెండు కొమ్ములు కలవు, దానికి మట్టికి కిరీటము లేదు. అంటే ఈ యొక్క రెండు కూడా రాజ్యముకు కాదు కానీ వేరే దానికి ఒక గుర్తుగా ఉన్నట్లు మనం తెలుసుకుంటాము. ఈ విషయాన్ని మనం పరిశీలన చేసి చూసినప్పుడు ప్రకటన దానియేలు బాగా చదివి దైవాశనం వలన కొన్ని జ్ఞానవంతులు పొందిన తర్వాత జ్ఞానవంతులు ఏమని చెప్పి ఉన్నారంటే వారు ఈ యొక్క రెండు కొమ్ములు కూడా ఒకటి పొలిటికల్ పవర్కును మరొకటి రిలీజియస్ పవర్కు గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము.
పొలిటికల్ అది మరి దేశాన్ని నడిపిస్తున్న ఒక పవర్ గా రిలీజియస్ ఆధ్యాత్మికమైన ఒక పవర్ గా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము ఎవరు అన్న దాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ ఒక రెండు కొమ్ములు గల ఈ క్రూర ముగ్గుము ఎవరు అని మనం చూసుకున్నప్పుడు దానియేలు 2వ అధ్యాయము దానియేలు 7వ అధ్యాయము ప్రకటన 13వ అధ్యాయము మనం చదివితేనే తప్ప ఈ క్రూర ముగము గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు గల ఆ యొక్క క్రూర ముగము ఏంటో మనకి తెలియదు. బైబిల్ మనం చదివినప్పుడు దానియేలు 2:7 ప్రకటన 13వ అధ్యాయంలో మనకు చెబుతున్నది ఏంటంటే దేవుడు దర్శనము ద్వారా నెబుకద్నెజరుకును అదే రీతిగా ఈ యొక్క దానియేలు కూడా చూపించినప్పుడు మొట్టమొదటి దేశము ప్రవచనములో ఉన్నది బబులోను దేశము. ఆ బబులోను తర్వాత మాద్య పర్షియన్లు వస్తారు, మాద్య పర్షియన్ల తర్వాత గ్రీసు దేశం వస్తాది, ఆ గ్రీసు దేశము తర్వాత రోమా దేశం వస్తాది, రోమా దేశము తర్వాత ఒక 10 కొమ్ములు గల క్రూర ముగము నుంచి 3 కొమ్ములు పెరిగి వేయబడి ఒక చిన్న కొమ్ము వస్తాది, అది పేపల్ రోమ్ అని కూడా బైబిల్ చెప్తుంది. ఇటీవల మనము కూడా చదువుకోవటం జరిగింది. అది దేవుని యొక్క బిడ్డలను ఎంతో మందిని మోసము చేసినట్లు కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క చిన్న కొమ్ముకు గాయము తగిలింది. అది 538వ సంవత్సరం నుంచి 1798వ సంవత్సరం వరకు అని మనకు ప్రవచనం ద్వారా దానియేలు 7వ అధ్యాయము 24-25వచనాలలో కూడా మనము చూడగలుగుతా ఉంటాము. అదే రీతిగా దానియేలు 8వ అధ్యాయము 14వచనంలో కూడా ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాము. ఎందుకు దానికి గాయము తగిలిందంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నది కనుక మరి దేవుడు కొట్టబోతున్నాడు అని ఒక అధ్యాయంలోంచి మనం చూడగలుగుతాము. అయితే దాని తర్వాత 1800 సంవత్సరం తర్వాత ఏ దేశము ఉనికిలోనికి వచ్చిందంటే అప్పటికే బ్రిటిష్ వారు ఉన్నారు, అప్పటికే ఐరోపా దేశస్థులు ఉన్నారు, అప్పటికే వేరే వేరే దేశస్థులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు క్రూర ముగముగా కనపడుతున్నప్పటికీ గొర్రెపిల్ల వంటి స్వభావముతో చిన్న కొమ్ములతో ఉన్నట్లు ఈ యొక్క 13వ అధ్యాయము వచనములో 11-12లో మనం చూసి ఉన్నాము. దీన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు 1700వ శతాబ్దంలో ఒక క్రూర ముగమునికి గాయము తగులుతున్నప్పుడు చిన్నగా ఉన్న క్రూర ముగము మరొకటి ఏంటంటే అది అమెరికా దేశము. అది ఎలా చెప్పగలుగుతున్నాము అని మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ముందుగా చెప్పిన రీతిగా మానవులందరికీ కూడా బైబిల్ ద్వారా బయలుపరుస్తున్నాడు. మనము బైబిల్ను ధ్యానము చేస్తున్నప్పుడు చరిత్రను కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క క్రూర ముగము 11-12 వచనంలో ఉన్నది అమెరికా దేశమని మనం చెప్పగలుగుతాము. మొట్టమొదటిది ఎలా చెప్పగలుగుతామంటే 1700వ శతాబ్దంలో ఆ చిన్న కొమ్ముకు గాయము తగులుతున్నప్పుడు మరొక దేశము ఉనికిలోనికి వచ్చింది, అదే అమెరికా దేశము. ఎందుకు ఉనికిలోనికి వచ్చిందంటే 1700వ సంవత్సరంలో ఐరోపా దేశములో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అనుకోని పరిస్థితిలో ఈ యొక్క చిన్న కొమ్ము ద్వారా వారు క్రైస్తవులుగా ఉండి అణగదొక్కబడుతున్నప్పుడు ఐరోపా దేశాల నుంచి పారిపోయి వారు నార్థర్న్ అమెరికా అని ఒక దేశంలో వారు కాన్లీ లాగా ఉంటూ వారి యొక్క జీవనాన్ని వారు భయముతో సాధిస్తున్నట్లు మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే వారు ఆ రీతిగా ఉంటున్నారో వారు దైవభక్తితో దేవుని యొక్క విశ్వాసముతో ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలని ఆ చిన్న గుంపు మంద 1700వ సంవత్సరంలో అది ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రారంభమైందో వారిని మనం చూసుకున్నప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద కొన్ని సంవత్సరాలు తరబడి వారు ఉన్నప్పుడు 1776వ సంవత్సరంలో స్వతంత్రాన్ని పొంది ఉన్నారు. ఆ స్వతంత్రముతో వారు వారికి కావలసిన రీతిగా ప్లెడ్జ్ ఓటు చేసుకుని 1892వ సంవత్సరంలో ఒక క్రైస్తవ మతాధికారి ద్వారా మేము క్రైస్తవులు కనుక మా దగ్గర నుంచి వస్తున్న యవనస్తులందరూ కూడా క్రీస్తును అదే రీతిగా దేశభక్తి కూడా ఉండాలని ఒక
ప్లెజ్ ఆఫ్ ఎలిజెన్సెస్ వారు ఏర్పాటు చేసినట్లు చరిత్ర మనకు చెప్తుంది. 1942 సంవత్సరంలో కూడా దాన్ని ఆమోదం చేసి ఉన్నారు. ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన తర్వాత ఎప్పుడైతే స్వతంత్రము పొంది ఉన్నారో వారు ఒక ప్రక్కనేమో ఆధ్యాత్మికమైన దేశముగా గుర్తింపు పొందుతూ మరొక పక్కనేమో మరి అన్ని విషయాలలో కూడా స్వతంత్రము పొలిటికల్ గా పొందినట్లు కూడా వారు బయలుపరిచినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ భూప్రపంచంలో ఈ యొక్క అన్ని దేశాలలో కూడా ఏ దేశమైనా కానీ మేము సంపూర్తిగా క్రైస్తవులు అని చెప్పుకున్న దేశం ఏదైనా ఉందంటారా? లేదండి. దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నది ఏంటంటే, ఈ యొక్క క్రూర ముఖము చిన్న కొమ్ములతో వస్తున్నది, ఒకటి పొలిటికల్ పవర్ గాను మరొకటి రిలీజియస్ పవర్ గాను వచ్చి తాని యొక్క స్వతంత్రాన్ని చూపించుకుంటూ సాతానుగా ఘట సర్పముతో మాట్లాడుతున్నట్లు ఈ యొక్క వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. దీన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క అమెరికా దేశాన్ని ఇంకా ఉనికిలో ఉన్నది అంటే, ఎప్పుడైతే బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఈ యొక్క అమెరికా దేశానికి స్వతంత్రము కలిగిందో 1886 సంవత్సరము వారు ఫ్రెంచ్ దగ్గర నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా పొంది మేము స్వతంత్రులుగా ఉన్నాము అని వారు ఆ లిబర్టీ ఐలాండ్ లో దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనందరికీ కూడా చరిత్ర ద్వారాను వార్తల ద్వారాను చూసిన వారు చాలా మంది కూడా చెప్తా ఉంటారు. మరి 2002 సంవత్సరంలో కూడా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అన్నవారు సెప్టెంబర్ మాసంలో రాసిన పత్రికలు ఏమన్నదంటే, అమెరికన్లు సత్యముకు మేము నిలబడుతున్నాము అని వారు చెప్తున్నారు. కనుక వారు ఇంకొక విషయం చెప్తున్నది ఏంటంటే, మేము సమాజంలోను అది ఎకనామిక్ గాను టెక్నాలజీ విషయంలోను మిలిటరీ విషయంలోను అన్ని విషయంలో కూడా ప్రథమ పవర్గా మేము గుర్తింపు పొందాము, అది క్రీస్తు ద్వారా అని వారు చెప్పటం జరిగింది. అదే రీతిగా మరి ఏ డబ్బుల మీద అయినా కానీ ఏ దేశానికి చెందిన నాణ్యాల మీద కానీ ఎక్కడ లిఖించబడదు. అమెరికా దేశం మీద చూసుకున్నప్పుడు వారి డబ్బుల మీద వారి యొక్క నాణ్యాల మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్, దేవుని మీద మేము నమ్మిక ఉంచుతున్నాము అని కూడా వారు రాసుకున్నట్లు మనం చూస్తున్నాము. ప్రారంభంలో క్రైస్తవంగా అది ప్రారంభమైనప్పటికీ ఒక గొర్రెపిల్ల రూపంలో గొర్రెపిల్ల వంటి కొమ్ములు కలిగి ఈ యొక్క దేశము ఉన్నప్పటికీ 13:11-12 వచనాలు ప్రకటన ఎలాగైతే చెప్తున్నదో అలాగే ఇది చక్కని క్రైస్తవ కుటుంబము గాను క్రైస్తవ సమాజము గాను దేశముగా ఉనికిలోనికి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మరి ఇదేం చేస్తుందంటే, ఈ యొక్క అమెరికా దేశము గాయపడి ఉన్న మరొక క్రూర ముఖానికి అది నమస్కారము చేయటానికి దాన్ని ఆరాధించటానికి సాతాను మాట్లాడిన రీతిగా మాట్లాడుతూ బలవంతము చేస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దయచేసి ప్రకటన 13:1-4 వచనాలు మనం చదివినట్లయితే ఇంకొంచెం క్లుప్తంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. అర్థమవుతుందా? మనము అమెరికా దేశము బైబిల్లో ఎలాగ ఉనికిలోనికి ఉన్నది అన్నది మనం చూస్తున్నాము. అమెరికా అన్న పేరైతే లేదు, కానీ ఆ యొక్క చిన్న కొమ్ము పేపల్ రోమ్ దేశము వచ్చిన తర్వాత వచ్చిన దేశాలలో ఏదైతే ఆధ్యాత్మికంగాను పొలిటికల్ గా కూడా పవర్ లోకి వచ్చిందో ఆ దేశము ఏది అని కనుగొని అది అమెరికా అని మనం చెప్పగలుగుతూ ఆ అమెరికా ఏం చేస్తుందన్నది కూడా మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యములకు వెళ్దాము. ప్రకటన 13:1 వచనాన్ని చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూరముఖము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని సముద్రంలోంచి పైకి రావటము. సముద్రము నీళ్లు మనుషులకి గుర్తండి, ప్రకటనలోను దానియేలులో మనుషులలోంచి వచ్చిందంటండి క్రూరముఖము. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దైవదూషణకరమైన పేర్లను ఉండెను. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ కొమ్ములకు కిరీటాలు ఉన్నాయి, అంటే ఇవి రాజులకు గుర్తుగా మనం చూడగలుగుతున్నాము. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను.
దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ యొక్క క్రూరముగము మనం చూసుకున్నప్పుడు దానికంట ఘట సర్పము సాతాను దగ్గర నుంచి శక్తి పొందినట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క 10 కొమ్ములు 10 కిరీటాలు వారు దైవ దూషణము చేస్తున్నారు, వారు సింహము వల్లే మాట్లాడుతున్నారు, వారు కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళు, వారు చిరుత పులి పోలి ఉన్నవి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క చిరుత పులి వేగానికి గుర్తు. ఈ యొక్క క్రూరముగము వేగంగా తన యొక్క ఉనికిని చాటి చేసుకుంటాదని మనం చూడగలుగుతాము. ఎలుగుబంటేమో తన యొక్క కాళ్ళు శక్తికి గుర్తు. ఒక్కసారి ఎలుగుబంటి తన యొక్క పంజాతో కొడితే ఏమీ కూడా మనం చేయలేము. ఆ రీతిగా మనం చూస్తున్నప్పుడు దాని యొక్క శక్తిని గుర్తుగా మనం చూస్తున్నాము. సింహము తన యొక్క నోరు మాట్లాడుతుంది, గర్జిస్తుంది, అంటే తన యొక్క నోటి మాట అంత శక్తివంతమైనదని ఈ యొక్క విషయంలో మనం చూడగలుగుతున్నాము. ఇది ఏం చేస్తుందంటే ఈ క్రూర ముఖము సాతాను దగ్గర నుంచి శక్తిని పొందుతూ తన యొక్క ఉనికిని చాటు చేసుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. 4వ వచనంలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఈ యొక్క చిన్న కొమ్ము, పేపల్ రోమ్ గా పిలువబడుతున్న యొక్క చిన్న కొమ్ము సాతాను దగ్గర నుంచి శక్తిని పొందుతూ మరి సాతానుకు నమస్కారము చేయమని చెబుతూ ఘట సర్పానికి, ఘట సర్పం అంటే సాతాను, దీనికి కూడా నమస్కారము చేయండి, ఇంకా నాకు సాటి లేరు, నేను దేవుని కన్నా శక్తివంతమైన వాడిని అని ఉనికిని చాటి చేసుకుంటున్నట్లు ఈ యొక్క మాటల్లోంచి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఇంకా కిందకి చదివినట్లయితే ఈ ఉనికిని చాటి చేసుకున్నది చిన్న కొమ్ము రోమన్ కేథలిక్ సంఘానికి గుర్తుగా మనం చూసి ఉన్నాము. ఇది ఏం చేస్తుందంటే దీని తర్వాత వచ్చిన మరి 11-12 వచనంలో వచ్చిన ఆ యొక్క క్రూరముగము కానీ గొర్రెపిల్ల స్వభావం వంటి దానిని సహాయము తీసుకుంటూ ఇది ఉనికిలోనికి మళ్ళీ చాటి చెప్పుకున్నట్లు ఈ యొక్క వాక్యంలోంచి మనం చూస్తున్నాము. ఇంకా కిందకు వెళ్ళి మనం చదివినట్లయితే ఆ యొక్క అమెరికా దేశం ఏం చేస్తుందంటే ఈ యొక్క అంత్యకాలంలో 14వ వచనము కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముగమునకు ప్రతిమను చేయవలేనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపరుచుచున్నది. ఈ యొక్క చిన్న దేశముగా గుర్తింపు పొంది పొలిటికల్ గాను రిలీజియన్ గాను అన్ని విషయాలలో కూడా బలమును పొందిన ఈ యొక్క క్రూరముగము అంటే అమెరికా దేశము ఒక రోమన్ కేథలిక్ సంఘానికి, రోమన్ కేథలిక్ వారికి ఏం చేస్తుందంటే నమస్కారము చేయటానికి వారి యొక్క చేష్టలకు, వారి యొక్క ఆరాధనకు, వారి యొక్క పనులకు సమర్పించుకోవలసిందిగా బలవంతం చేస్తున్నట్లు మనం ఈ యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాము. 15వ వచనంలో మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడున్నట్లును, ఆ మృగం యొక్క ప్రతిమ నమస్కారము చేయు వాణ్ణి హతము చేయునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఈ యొక్క అమెరికా దేశము మరి మృగముగా పిలువబడుతున్న రోమన్ కేథలిక్ సంఘానికి నమస్కారం చేయటానికి, అదే రీతిగా దాని యొక్క ఉనికిని దెబ్బతిని మళ్ళీ ఉనికిలోనికి వస్తున్నప్పుడు సహాయము ఈ యొక్క అమెరికా దేశము ఇస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం అమెరికా దేశము అన్ని విషయాలలో కూడా గొప్ప దేశము, ఆధ్యాత్మికంగా ఉన్న దేశము అని మనం అనుకుంటున్నాము. కానీ ఈరోజు అమెరికా దేశాన్ని మనం చూసినప్పుడు కేవలము 1718 సంవత్సరంలో ఒక 300 సంవత్సరాల మధ్యలోనే అది వచ్చినప్పటికీ ఏ రీతిగా దేవునికి విరోధంగా ఉంటూ సాతానుకు అనుచరుడుగా అయిపోతున్నాడో ఈ యొక్క వాక్యములోంచి మనం చూడగలుగుతాము. ఇప్పుడు మనం చూద్దాము కొన్ని విషయాలు. ఈ యొక్క మరి వారు చూసుకున్నప్పుడు వారు డబ్బుల మీద కానీ లేకపోతే వారి యొక్క దేశభక్తి మీద కానీ దేవునికే సమస్త మహిమ అని చెప్తున్నారు. కానీ అమెరికా దేశంలో ఏం జరుగుతుందంటారు?
నిజంగా దేవునికి మహిమ జరిగే కార్యక్రమములు జరుగుతున్నాయంటారా? బైబిల్ చెప్పిన రీతిగానే వారు పాటిస్తున్నామంటున్నారు, కానీ నిజంగా బైబిల్ పద్ధతిలోనే వారు జీవిస్తున్నారంటారా? వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క అలవాటులు, వారి యొక్క తలంపులు మనం చూసినట్లయితే బహు క్లుప్తంగా మనం చెప్పవచ్చు, అన్ని దేశాలలో కూడా దైవ దేశం అని చెప్పుకుంటున్న దేశము బహు పాపము దేశముగా ఇది అమెరికా దేశముగా మనం చూడగలుగుతున్నాము. అక్కడ ఎలాగైతే ఆ యొక్క దెబ్బతిన్న మృగానికి నమస్కారము చేయమని బలవంతము చేస్తున్నదో వాక్యములో, అదే రీతిగా ఈ యొక్క అమెరికా దేశము కూడా మనం చూస్తున్నప్పుడు సత్యమైన దేవుని యొక్క ఆజ్ఞలు కాకుండా మానవులు పెడుతున్న ఆజ్ఞలు పాటిస్తూ మానవులు పెడుతున్న విషయాలలో పాల్గొవలసిందిగా బలవంతం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము దేవుని యొక్క బిడ్డలుగా. మరి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము షడ్రకు, మేషకు, అభిజ్ఞిగో, దానియలును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క బబులోను ప్రారంభంలో దానియేలుకు వచ్చిన దర్శనము ద్వారా దేవుడు ప్రేరేపణతో నెబుకద్నెజరు దర్శనాన్ని వివరించి చెప్పిన తర్వాత నెబుకద్నెజరు అనుకుంటున్నాడు, బంగారపు ప్రతిమను నేను చేసి సమస్త ప్రజలు కూడా నాకే మొక్కాలి, నా దేశమే శాశ్వత దేశముగా ఉండాలి అని అనుకుని షడ్రకు, మేషకు, అభిజ్ఞిగో వారిని కూడా బలవంతము చేసినట్లు మనం చూస్తాము. అదే రీతిగా మరి దేవుని యొక్క దైవ భక్తి ఉన్నప్పటికీ, దేవుని ద్వారా సమస్తము తెలుస్తున్నప్పటికీ అమెరికా దేశము ఈ యొక్క అంత్యకాలంలో ఏం చేస్తుందంటే దేవుని యొక్క చట్టము కాకుండా మానవుల యొక్క చట్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం చూస్తాము. ఉదాహరణకు నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ బైబిల్ ఏమో స్త్రీకిని పురుషునికి వివాహము అని చెప్తుంటే ఈరోజు అమెరికా దేశము యావత్తు భూ ప్రపంచ దేశములకు ఏం బయలుపరుస్తుందండి? పురుషుడు పురుషుడు చేసుకోవచ్చు వివాహము, స్త్రీ స్త్రీ కూడా వివాహము చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ని విషయాలలో మబ్బి పెడుతున్నట్లు మనం చూస్తున్నాము. ఉదాహరణ మట్టికే మనము ఈ యొక్క అమెరికా దేశపు చరిత్రను కానీ ప్రస్తుతానికి జరుగుతున్న విషయాలు కానీ మనం చదివినట్లయితే మరెన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. కనుక 13:11 నుంచి మనం చూస్తున్నప్పుడు ఒక క్రూర ముఖము, గుర్రెపిల్ల వంటి స్వభావముతో రెండు కొమ్ములు గలది అమెరికా దేశము, అది ఒక అంత్యకాలంలో మరి ఆదివారపు చట్టాన్ని తీసుకురావటానికి మరి గాయపడిన పేపల్ రోముకు సహాయము చేసి సాతానుకు నమస్కారము చేయటానికి బలవంతము చేస్తూ 666 ముద్ర వేయటానికి కూడా ఇవి వెనకాడకుండా బలవంతం చేస్తుందని ఈ యొక్క వాక్యంలోంచి మనం చూడగలుగుతాము. కనుక ఈ యొక్క అంత్యకాలంలో మనం జీవిస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ యొక్క అమెరికా దేశాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాము, కానీ దాని యొక్క చేష్టలు దైవ విరోధముగా ఉన్నట్లు మనము చాలా స్పష్టంగా తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క చిన్న కొమ్మైన పేపల్ రోమ్కు కానీ ఈ యొక్క అమెరికాగా కానీ మనము లోబడిపోకుండా మనకు మనం జాగ్రత్త పరుచుకుంటూ యేసు క్రీస్తు వారికే నమస్కారము చేసి ఆయన ఇచ్చిన విశ్రాంతి దినము శనివారమునకే ప్రార్థన చేయవలసిందిగా ఈ యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఈ యొక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, కొద్ది విషయాలు మాకు నేర్పించి ప్రభా. క్రూర ముఖము రెండవది, అది అమెరికా దేశం అని తెలుసుకుని ఉన్నాము. అంత్యకాలములో ప్రభా దైవభక్తితో ప్రారంభమైనప్పటికీ ఇదిగో ప్రస్తుతానికి ఎన్నో పాపములతో కూడుకుని ప్రభా మొదటి క్రూర ముఖమైన పేపల్ రోమ్కు సహాయం చేస్తుందని వాక్యం ద్వారా నేర్పించినందుకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం విన్న నీ ప్రియబిడలందరినీ కూడా దీవించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచి నడిపిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.